నేను ఇందాకనే వచ్చాను మంత్రి గారు మొత్తం చెప్పారు సబ్జెక్ట్ అంతా రెండు విషయాలు ఒకటేమో పిల్లల గురించి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కన్సిడర్ చేయాలి కదా అని అందరు సభ్యులు అడిగినారు వెంకటరమణ రెడ్డి గారిని విన్నా అధ్యక్ష డెఫినెట్గా దాన్ని పరిశీలిస్తామండి 100% అక్కడ వాళ్ళకి అర్హత ఉంటే ఇవ్వటం న్యాయం అయితే వాళ్ళు కొద్దిగా ఓపిక పట్టుకోవాలి అధ్యక్ష ఎందుకంటే పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వబడవు వాళ్ళ చదువుకు సమాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఎట్ట ఏర్పడుతుంటే అట్లా 100% వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు లేకపోతే బయట రికూడ్ చేస్తారు అధ్యక్ష ఈ మటుకు నేను హామీ ఇస్తా ఉన్నాను మొట్టమొదలు సంస్థ యొక్క మంచి వాళ్ళకి తెలవాలి సంస్థ అలవాటు రావాలి అందుకోసం జనరల్ మజ్దూర్గా తీసుకుంటారు అధ్యక్ష ఇమీడియట్గా ఖాళీ లేకుండా తీసుకొని కొద్ది రోజులు గడవగానే మినిమం ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి అప్గ్రేడ్ చేసి ఉన్నత స్థాయి పోస్టులకు తీసుకుంటారండి అది మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా మీరు సమీక్ష పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉంటే మంత్రి గారు కూడా చెప్పినట్టు వారు కూడా పరిష్కారం చేస్తారు అది ఇబ్బంది లేదు అధ్యక్ష రెండవది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిన అధ్యక్ష నేను ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన వీళ్ళు చీకటి సూర్యులు బార్డర్లో పనిచేసే మిలిటరీ ఎట్టనో వీరు కూడా అట్లనే దినదిన గండం 100 లాయిస్లా ఉంటుంది అండర్గ్రౌండ్ మైన్లు పనిచేసే వాళ్ళకు ఈవెన్ ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా ప్రమాదాలు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళ గురించి రద్దు చేయమని చెప్తే మీకు సింగరేణికి చేస్తే మేము మొత్తం కోల్ ఇండియాకి చేయాలి అనే మాటలే చెప్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు అదే పద్ధతి అధ్యక్ష వీళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చెప్తున్నారు ఇది మన చేతిలో లేదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు తెలుసు సభ్యుల గౌరవ సభ్యులకు కానీ వీ కంటిన్యూ టు ఫైట్ పోరాటం మాత్రం కొనసాగిస్తాం తప్పకుండా నెక్స్ట్ కూడా మళ్ళీ మన పార్లమెంట్ సభ్యులకు చెప్పి పార్లమెంట్లో కూడా దీని మీద వీలైనంత వరకు ఫైట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో చెప్పినారు కాబట్టి నేను ఇంటర్ఫియర్ అయినాను వారు రైజ్ చేసిన చాలా చక్కటి ప్రశ్న అధ్యక్ష మంచి ప్రశ్న అందరు సభ్యులు కూడా చెప్పినారు వెంకటరమణరెడ్డి గారు కూడా చెప్పినారు ఏ ఉద్యోగం అయినా మేము ఒక పాలసీ తీసుకున్నాం అధ్యక్ష ఈ మధ్యలో మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి సిసిఎల్ఏ విషయంలో వస్తే నేనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను గత 2-3 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాను కానీ ఇప్పుడు డెఫినెట్గా రివ్యూ చేస్తాం ప్రభుత్వం ఒక పాలసీగానే తీసుకుందామని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన అధికారి నాకే ఒక ప్రత్యక్ష అనుభవం ఉంది అధ్యక్ష ఒక చీఫ్ ఇంజనీర్ గారు మన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు అప్పుడు మన పాండురంగం గారు అని చెప్పి సికింద్రాబాద్ ఆయన ఒక అతను మెంబర్ ఉండేవాడు అధ్యక్ష మమ్మల్ని బాగా ప్రేమించేది మేము కూడా పనులకు ఆయన దగ్గర పోయేది ఒకరోజు నేను అనుకోకుండా పాండురంగం గారి దగ్గరికి వెళ్తుంటే ఆ సిఇ గారు అటెండర్ టేబుల్ మీద కూర్చున్నారు అధ్యక్ష నమస్కారం సార్ నమస్కారం మీరేం సార్ మీరు ఇక్కడ కూర్చున్నారంటే నేను రిటైర్ అయినా నేను ఇప్పుడు లేను సార్ ఉద్యోగంలో ఎప్పుడు రిటైర్ అయినా సార్ అంటే 5 మంత్స్ సార్ సరే అయితే అయినా మరి మీరు ఈ అటెండర్ టేబుల్ మీద ఎందుకు కూర్చున్నారు నాకు ఆఫీస్ లేదు కదా నా అకౌంట్ స్టేట్మెంట్కి వచ్చిన అందుకే కూర్చున్నాను నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినంత పని అయింది అధ్యక్ష ఆ సిఇ గారు నేను ఒక 20 సార్లుగా వచ్చిన యాజ్ ఎమ్మెల్యే వారి స్థానం అంత ఉన్నత ఉద్యోగి చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయితే ఇదేం పద్ధతి అని నాకు బాధ కలిగి మీరు రండి అని చెప్పి వారిని నా ఎంబడి తీసుకెళ్ళి నేను పోయిన పని పక్కకు పెట్టి పాండురంగం గారితో నేను ఫైట్ చేసి అధికారులందరిని పిలిపించి 2 గంటలు అక్కడనే కూర్చొని వారికి సెటిల్ చేపించి నేను బయటకు వచ్చిన అధ్యక్ష అంటే ది హ్యూమన్ యాంగిల్ ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు రిటైర్ అయితే చాలా గౌరవించాలి మొన్న కూడా నేను చెప్పిన అధ్యక్ష మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మేము డిఫరెంట్ నెక్స్ట్ క్యాబినెట్లో సీరియస్ డెసిషన్ తీసుకొని హెచ్ఓడీలందరినీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అని పెట్టమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా ఒక హెచ్ఓడి బాధ్యత ఏంటంటే ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ కూడా చూసే బాధ్యత ఆయనకు ఉండాలి రెండవది రిటైర్ అయినప్పుడు రిటైర్ అయ్యే లోపే రెండు విషయాలని స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష చెప్తా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం భగవంతుని దయవల్ల షార్ట్ పీరియడ్లో ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం అయితే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్ అయ్యే లోపు ఆయనకు స్కేల్ ఎంత వస్తుంది ప్రమోషన్ ఏ నాటికి వస్తుంది ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఉండాలి అధ్యక్ష ఏదైనా డిసిప్లిన్ రియాక్షన్ మంచిగా లేకపోతే తెలిసి ఉండాలి నేను ఏ స్టేజ్కి నేను ఏమవుతా అని తెలిసి ఉండాలి తదనంతరం రిటైర్ అయ్యే నాటికి లెక్క ఆచారం అంతా కంప్లీట్గా ఉండాలి రిటైర్ అయ్యే రోజు వరకే ఆ ప్యాక్ తయారు చేసి రెడీగా పెట్టి రిటైర్ అయిన రోజున ఆయన ఏ సెక్షన్ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అక్కడ ఏ కార్యాలయం అయితే అక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్నపాటి సన్మానం ఏర్పాటు చేసి ఒక పూలదండ వేసి శాలువ కప్పి ఆయన సేవలను కొనియాడి ప్రభుత్వ వాహనంలోనే వారి ఇంటి దగ్గర దించరావాలి అధ్యక్ష ప్యాక్ చేతిలో పెట్టి ఇది గౌరవం డెఫినెట్గా చాలా మంచి ప్రాక్టీసు తెద్దామని చెప్పి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నా 100% షార్ట్ పీరియడ్లో తెస్తారని విశ్వాసం నాకుంది తప్పకుండా ఎందుకంటే
ప్రభుత్వ ఉద్యోగి అంటే పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వెంట్ అధ్యక్ష దన్ రియల్ మీనింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వెంట్ మేమందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్ అధ్యక్ష మనందరం కూడా కాబట్టి పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు పనిచేసి రిటైర్ అయిన వ్యక్తులు గౌరవించబడాలి మనకు ఆ సంస్కారం ఉండాలి కానీ వాళ్ళని మళ్ళీ ప్రయాసపెట్టడం ఇంకో విషయం కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష ఇప్పుడు ఇంతకుముందు కారుణ్య నియామకం కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇది కూడా చాలా డిపార్ట్మెంట్లో చాలామంది అలసత్వం వహిస్తూ ఉంటారు అది నేను చాలా వరకు సెటరేట్ చేసినాను ఖచ్చితంగా ఇన్స్టాంటేనియస్గా ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం ఎందుకంటే ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబం ట్రౌమాలో ఉంటుంది అధ్యక్ష అనేకమైన బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇంకింత బాధించడం ఆ ఉద్యోగం కోసం కరెక్ట్ కాదు ఒకవేళ అర్హులు కుటుంబంలో ఉంటే ఇమీడియట్గా జాబ్ ఇచ్చే ప్రయత్నం కూడా మా గవర్నమెంట్ చేస్తూ ఉంది ఈ కారుణ్య నియామకం విషయంలో కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ సత్వరమే అందించే విషయంలో కానీ డెఫినెట్గా రాబోయే రోజులలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది మంచి ఫలితాలు కూడా చూడబోతామని తమ ద్వారా సభలకు మనవి చేస్తున్నాను.